శనివారం లేకపోతే నెక్స్ట్ శనివారం మనం ఉన్నాం మిగతా అవ్వాలి వెళ్ళి నీకు తెలియదు మనం చెప్తాయో రాడదండి పదకాలండి వచ్చి ప్రతి కార్యక్రమం చదువుకునే వాళ్ళు ఉంటే అమ్మఒడి పై చదువులు చదువుకునే వాళ్ళు ఉంటే మా వసతి దీవెన విద్యా దీవెన అంతా ఉంది. ఇది గతంలో ఎన్నడూ కూడా లేదు. దీని ద్వారా వాళ్ళ మంచి భవిష్యత్తు కలిగినటువంటి వ్యక్తులుగా తయారయ్యి వారి కుటుంబానికి వారు అండగా నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ద్వారా లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో విద్యకి చదువుకుంటూ ఉన్నారు. చాలా మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారుగా తయారవుతున్నారు. అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ అన్నీ కూడా బాగవుతూ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక 4 పిహెచ్సిని కూడా మనం ఆయుష్మాన్ భారత్ అని చెప్పండి, దాని మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి 80 లక్షల రూపాయలు ఇచ్చినా అది దాదాపు 1 కోటి రూపాయలతో 4 మనం తీసుకురావడం జరిగింది. ఒకటి అయోధ్య నగర్లో ప్రారంభిస్తాము, రెండోది ఇందిరా నాయక్ నగర్లో డిప్యూటీ మేయర్ గారి డివిజన్లో రేపు 23న హోంమంత్రి గారి చేత ప్రారంభించుకుంటాము. దాంతోపాటు ఇంకా బాంబే కాలనీ, ఇంకోటి రామకృష్ణాపురం, ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ పేద ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఇట్లా అన్ని కార్యక్రమాలని కూడా చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వంతో పోటీ పడలేక అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేయాలని చెప్పిన ఆలోచన లేక అవినీతితో జనభూమి కమిటీలతో పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి ఈ వ్యవస్థ ఇవన్నీ ప్రక్షాళన చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాం. ఈ పరిపాలనలో నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిని అనౌన్స్ చేయడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నిన్న అణగారిన వర్గాలు, సామాన్యులు, పేద వర్గాలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి భారతదేశమే ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిచింది అని చెప్పచ్చు. గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు, మత్స్యకారులు కానీ అలాగే ఇతర వర్గాల వారి అందరికీ కూడా ఆయన ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇది ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా క్యాబినెట్లో పెట్టుకున్నారు. అలాగే జిల్లా పరిషత్తులు, నగరపాలక సంస్థలు, మండలాలు అన్ని చోట్ల కూడా ఈ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన పరిపాలనలో కన్నా ఎక్కువగా పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మా పరిపాలన ఇతరులకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర పార్టీలకి ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరింత మెరుగైనటువంటి పరిపాలన ద్వారా ప్రజలకి మేలు చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మహిళలకి ఈ నియోజకవర్గంలో దాసరా కానీ, సున్నా వడ్డీ కానీ, చేయూత్ కానీ ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా
70 కోట్ల రూపాయలు నిధులు జమ అవడం జరిగింది. మార్చి మాసంలో ఆసరా ఇంకొక పెడుతుంటుంది, అది కూడా అందరికీ అందరి అకౌంట్లో దాదాపుగా 3000 అకౌంట్లో నిధులు జమ అవుతాయని చెప్పాను. ఎందుకంటే సామాన్యులకి, పేద వర్గాల వారికి, మహిళలకి, రైతులకి అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, సిద్ధాంతం. అది పూర్తిగా సక్సెస్ అయ్యిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1959 సచివాలయంలో 58వ డీజిల్లో ఉన్నటువంటి ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు, అలాగే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టు కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పార్టీ ఎక్కడా కూడా ఓటు వేశారనే చూడట్లేదు. పథకం కూడా ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి దీనిలో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గడప గడపకి ఈరోజు ముగించుకోవడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు, ట్రైన్లు కొంచెం నీరు పారుదల అవ్వక ఇబ్బంది పడుతున్నామని, అలాగే దోమల సమస్యలు కూడా రేజ్ చేశారు. అవన్నీ కూడా సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. కానీ సచివాలయం మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు పెట్టారు. మరి సచివాలయంలోకి ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళ ఇబ్బంది లేకుండా చూడాలని సచివాలయం సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే హెల్త్ కార్డు ఏదనేది కొంచెం డిలే అవుతుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. అది ఎవరో ఒక సచివాలయంలో జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా వినపడతా ఉంది. ఎందుకంటే సచివాలయంలో ఏదైనా హెల్త్ కార్డు ఇష్యూ వచ్చినా కూడా పెద్ద ఎత్తున మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైద్యం మీద పెద్ద ఎత్తున అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు డిలే చేయడం అంటే మరి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మరి హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా మీ మీ క్లస్టర్లో ఉన్నటువంటి ఏదైతే హెల్త్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అది ఆ కార్డు తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా అలర్ట్ అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్ని ఇస్తూ ఉంటే మరి మీ దగ్గర ఇట్లాంటివంటివి ఉండటం కూడా సమంజసం కాదు. మీ అందరూ కూడా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతారు కాబట్టి ఇంకా ప్రజల అవసరాలు తీర్చి ముందుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ సచివాలయంలో ఆల్రెడీ కొన్ని కల్వర్ట్లు కూడా రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా అతి తొందరలోనే రేజ్ చేసి ప్రజలకు ఇంకా నీళ్లు వెళ్ళేటువంటి దాన్ని సుగమయం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పెద్ద ఎత్తున నిధులు విజయవాడ నగరంలోనే 58వ డివిజన్లో మరి సుమారుగా 22 కోట్ల రూపాయలు పెట్టి మరి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి ఇవన్నీ కూడా చేసాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా చేసి ముందుకెళ్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంలో మరి సచివాలయం వ్యవస్థ మొత్తము, అలాగే విఎంసీ అధికారులు మొత్తము, అలాగే కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు ఈ మరి వాళ్ళ సచివాలయంలో. మరి ఆయనకు కూడా కొన్ని గ్రీవియన్స్ అన్నీ కూడా చెప్పాం ఈ ఇబ్బందులు ఉన్నాయని. అలాగే దోమల మీద కూడా కొంచెం ఇబ్బంది కారణమే వాతావరణం ఉంది అనేటువంటిది. ఎందుకంటే సింగినగర్ అంటేనే మనకు తెలిసిన విషయం డ్రైవర్లకు చెప్పాము. అవి కూడా అతి తొందరలోనే రెక్టిఫై చేసి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సచివాలయం సిబ్బంది మొత్తం కూడా మరి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడప గడపలో పాల్గొనడం జరిగింది.